తన సొంత నియోజకవర్గమైన రాయచోటిలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పర్యటించారు. రాయచోటి బస్టాండ్ నందు నూతన బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొని బస్సులను ప్రారంభించారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేరేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ సర్కార్ ఆర్టీసీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ కార్మికులకు యాజమాన్యాలకు భద్రత కల్పించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారంటూ మండిపడ్డారు. ఇక ఈ 5 ఏళ్లలో ఆర్టీసీని పూర్తి స్థాయిలో విలీనం చేసే చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన నాయకత్వం ఎవరిదని ఉందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకంటే ఏ రోజు ఏ సంస్థకు ఒక్క రూపాయి పెట్టి ఒక వస్తువు కొనిచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నష్టాల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో కూడా సంస్కరణలు తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు కొత్త బస్సులు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం. ఏపీఎస్ఆర్టీసీని గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే 2019లో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో అర్థంగా విలీనం చేశాడు. అది ఎలాగుందంటే ఆపాయిల్ లెక్క ఎట్లుంటుందో ఆ విధంగా. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యాలకు జీతం ఇస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్గా మిగిలిపోయి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కార్మికులకు అయితేనేం, యాజమాన్యానికి అయితేనేం, ప్రయాణికుడికి మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. చాలా మంది సోదరులు గత 10 రోజుల నుంచి అడుగుతున్నారు ఏపీఎస్ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో ఉచిత సర్వీసులు మీరు ప్రవేశపెట్టిన తర్వాత రష్ ఎక్కువగా ఉంటుంది, ఆ సమస్యలను ఏ విధంగా మీరు అధిగమిస్తారని చాలా మంది సోదరులు